టీ ట్వంటీలు వన్డేలతో పాటు టెస్టులకు కూడా ఆదరణ పెంచాలి అనే ఉద్దేశంతో టెస్ట్ ఛాంపియన్షిప్ ను ప్రకటించారు గెలిచిన మ్యాచ్ల సంఖ్యతో పని లేకుండా పాయింట్స్ ని బట్టి టేబుల్ టాపర్గా నిలిచిన టాప్ టూ టీమ్స్ ఫైనల్స్ చేరుతున్నాయి ఫస్ట్ ఎడిషన్ లో న్యూజిలాండ్ భారత్ ఫైనల్ కు చేరుంటే భారత న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది రెండవసారి కూడా వరుసగా భారత్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరింది ఈసారి న్యూజిలాండ్ స్థానంలో ఆస్ట్రేలియా ఫైనల్ చేరింది మళ్లీ ఫైనల్లో భారత్ ఓడిపోయింది ఈ రెండు ఫైనల్స్ కూడా లండన్ లోని కిన్నింగ్టన్ ఓవర్ లో నిర్వహించారు మనకు తెలిసిందేగా అక్కడి వాతావరణం అక్కడి పిచ్లు మనకంటే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వాళ్ళకే అనుకూలంగా ఉంటాయి కాబట్టి రెండుసార్లు ఆ దేశాలే ఛాంపియన్ నిలిచాయి నిజానికి టెస్ట్ క్రికెట్ కు ఇంగ్లాండ్ లో ఆదరణ ఎక్కువగా ఉంటుంది అన్న అభిప్రాయంతో ప్రతిసారి ఫైనల్స్ అక్కడే పెడుతున్నారు ఇలా ప్రతిసారి టీమిండియా ఫైనల్స్ కు చేరడం ఫైనల్స్ అక్కడే పెట్టడం ఓడిపోవడం ఏంటని చాలా మంది టీమిండియా మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈసారి జరిగే ఫైనల్స్ ని ఇండియాలో పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు క్రికెట్ కు ఇండియాలో ఉన్నంత క్రేజ్ మరెక్కడా ఉండదు ఎలాగూ భారత్ ఈసారి కూడా ఫైనల్స్ వస్తుంది కాబట్టి ఫైనల్స్ ఈసారి భారత్లోని కోల్కతా ముంబై లాంటి వేదికల్లో పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు అయితే ఐసీసీ మాత్రం ఇప్పటికే టెస్ట్ ఛాంపియన్షిప్ సంబంధించి ఫైనల్స్ వేదికని ప్రకటించింది గతంలో జరిగిన లండన్లోనే ఈసారి కూడా ఫైనల్స్ జరగబోతోంది కాకపోతే గ్రౌండ్ ఒక్కటే మారింది గతంలో కెన్నింగ్టన్ ఓవర్లో పెడితే ఈసారి ప్రఖ్యాత లార్డ్స్ గ్రౌండ్లో ఫైనల్స్ జరగబోతున్నాయి